నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. అందాల ఋషికొండ బీచ్ ను మరింత పరిశుభ్రంగా ఉంచాలి. మంత్రి మొత్తం శెట్టి పిలుపు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు తక్షణం న్యాయం చేయాలి. నిర్వాసితుల సంఘం డిమాండ్. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉగ్ర మోకల చొరబాటును నియంత్రించాలి. విశ్వ హిందూ పరిషత్ డిమాండ్. బాలల సంరక్షణ చట్టాలపై అవగాహన తప్పనిసరి. సీనియర్ సివిల్ జడ్జి బులికృష్ణ. పావని మృతి కేసుపై పునర్విచారణ జరిపించాలి. పోలీస్ కమిషనర్కు బాధిత తల్లిదండ్రులు విజ్ఞప్తి. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. సందర్శకుల మధ్యదోచే అందాల ఋషికొండ బీచ్ ను మరింత పరిశుభ్రంగా ఉంచాలని రాష్ట్ర మంత్రి ముత్తశెట్టి శ్రీనివాసరావు కోరారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా బీచ్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీచ్ పరిశుభ్రతకు కృషి చేసిన వారిని మంత్రి సత్కరించారు. ఆసియాలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన విశాఖ విశ్వనగరిగా సహజ సిద్ధాంతాలతో విరాజిల్లుతోందని మంత్రి ముత్తశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా బ్లూ ఫాగ్ ఋషికొండ బీచ్లో బీచ్ పెరేడ్ నిర్వహించింది. ఈ పెరేడ్లో బీచ్ పరిశుభ్రతపై అవగాహన కలిగించారు. అనంతరం సభ నిర్వహించారు. బీచ్ పరిశుభ్రతకు కృషి చేసిన వారిని మంత్రి సత్కరించారు. బీచ్ పరిరక్షణపై నిర్వహించిన పోటీల్లో విజేత బాలలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అరుణబాబుతో కలిసి మంత్రి ముత్తంశెట్టి మాట్లాడారు. సహజ సిద్ధ అందాలకు నెలవైన విశాఖలో పర్యాటకులను విశేషంగా ఆకర్షించే బీచ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. మరీ ముఖ్యంగా బ్లూ ఫాగ్ సర్టిఫికేట్ పొందిన ఋషికొండ బీచ్ విదేశీ పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేలా క్లీనెస్ట్ బీచ్గా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ 75 సంవత్సరాల చరిత్రలో ఎంతోమంది భారతదేశానికి ప్రధానమంత్రులుగా, రాష్ట్రపతులుగా, మరి రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసి వారి శక్తి మేరకు ఈ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. మన భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ ఆజాదీ కా అమృత మహోత్సవ్ అని ఈ 75 సంవత్సరాల భారతదేశం యొక్క చరిత్రని ప్రజెంట్ జనరేషన్స్కి, రాబోయే జనరేషన్స్కి తెలియజెప్పాలని, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలతోటి 75 సంవత్సరాలు కాబట్టి 75 రోజులు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మన పూర్వీకులు మనకు ఇచ్చింది ఏంటంటే ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలని మనకు వారసత్వంగా ఇచ్చెళ్ళారు. దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం వారు అహర్నిశలు కృషి చేశారు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా యువకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 3 ప్రాంతాలు అయినటువంటి రాయలసీమలో కర్నూలులో ఈ న్యాయ రాజధాని, కోస్తా అమరావతిలో లెజిస్లేటివ్ రాజధాని, విశాఖలో పరిపాలన రాజధాని పెట్టాలని, ముఖ్యంగా విశాఖపట్నాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనేదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. విశాఖ నగరానికి న్యాచురల్గా ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్, ఇట్ ఈస్ ద సిటీ ఆఫ్ డెస్టినీ. మరి ఆసియాలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖపట్నం. ఒక పక్కన అందమైన సముద్ర తీర ప్రాంతం, ఇంకో పక్కన అందమైన కొండలు, ఈస్టర్న్ ఘాట్స్, అలాగే ఉత్తరాంధ్రలో మంచి మంచి టెంపుల్స్, బీచెస్, అందమైన బీచెస్ని అభివృద్ధి చేసుకుంటూ దేశ విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా విదేశాలకు ఒక ముఖద్వారంలాగా ఉంటాం, ముంబై కానీ, గోవా కానీ, అవన్నీ ఆ కల్చర్ తోటి. రెండోది అక్కడ సీ కూడా, అరేబియన్ సీ కూడా చాలా ఫ్రెండ్లీ సీ. కానీ ఈ ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి బే ఆఫ్ బెంగాల్లో డిప్రెషన్స్ ఎక్కువ, సైక్లోన్స్ ఎక్కువ, సీ కూడా చాలా రఫ్ సీ, ఇది అంత ఫ్రెండ్లీ సీ కాదు. దానివల్ల కొంత టూరిజం పరంగా వెస్ట్ కోస్ట్తో కంపేర్ చేస్తే ఈస్ట్ కోస్ట్ కొంత వెనకబడినమాట వాస్తవం. అయినా కూడా ఈస్ట్ కోస్ట్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి. మరి విశాఖపట్నాన్ని జూబిల్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. ఈ బీచెస్ని డెవలప్ చేయడం, మరి ఆల్రెడీ ఈ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఈ ఋషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది, మళ్ళీ రెన్యువల్ కూడా వచ్చింది, దానికి సంతోషం. దానికి నా తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి తరఫున, మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి,
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఈరోజు నేను వస్తా చూసినప్పుడు చాలా కొంచెం శుభ్రంగానే ఉంది బీచ్ ఇక్కడ. కొన్ని చోట్ల అంటే వేరే జిల్లాల్లోనూ వేరే రాష్ట్రాల్లో చూసినప్పుడు బీచ్లు చాలా మురిగ్గాను వ్యర్థాలతో నిండి ఉంటున్నాయి, కానీ మన బీచ్ చాలా శుభ్రంగా ఉంది. దీనికి కృషి చేసిన అందరినీ నేను అభినందిస్తున్నాను. ప్లాస్టిక్ వ్యర్థాలు ఇతర వ్యర్థాలని మన సముద్రంలో వదిలిపెట్టినట్లయితే అవన్నీ కూడా ఈ మత్స్య సంపద మీద జీవరాశి మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. దానివల్ల కొన్ని రకమైన జీవరాశులు అంతరించిపోయే అవకాశం ఉంది. సో అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా బీచెస్ అన్ని క్లీన్గా ఉంచుకోవాలి, శుభ్రంగా ఉంచాలి, వ్యర్థాలు పడేయడం లాంటి పనులు చేయకూడదు. దీనికి సంబంధించి అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇక్కడికి వస్తున్నటువంటి పర్యాటకుల్ని అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది మన విశాఖ నగరం, మన బీచ్ ఇది, దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే ఇక్కడికి పర్యాటకులు ఎక్కువ వస్తారు, దానివల్ల మన విశాఖపట్నం బీచ్ అభివృద్ధి అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ కూడా వాళ్ళకి జీవనోపాధి లభిస్తుంది. కాబట్టి ఏదో మన పని అయిపోయింది, మనం చూసాం వెళ్ళిపోయాము, చెత్తపడేసి వెళ్తే తర్వాత సంగతులే అనుకునే అనుకోకుండా మనం ఒక బాధ్యతగా మెలిగి ఎక్కడ బీచ్లో కూడా వ్యర్థాలు పడేయకుండా ఎవరైనా కూడా అలాంటి పనులు చేస్తుంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఇంకా సుందరమైనటువంటి బీచ్గా దీన్ని తీర్చిదిద్దాలని మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు తక్షణమే న్యాయం చేయాలని నిర్వాసిత సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే నిర్వాసితులందరికీ మిగులు భూములు ఇవ్వాలని కోరారు. నిర్వాసితులందరికీ మెయింటెనెన్స్లో 50% ఉద్యోగాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పర్మనెంట్ ఉద్యోగాల్లో 50% పక్కాగా ఉద్యోగాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ పోరాటం చేస్తున్నారో ఈ పోరాటం ఇందులో సఫలీకృతం అవుతారు, మీకు తగు న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం గతంలో చూసాం చాలా పోరాటాలు చేశారు, అందులో మీరందరూ కూడా సాధించుకున్నారు. గడిచిన 5 సంవత్సరాలు అంటే 2014 నుంచి 2019 కానీ మనం చూసుకుంటే ఆ రోజు నేను డిపార్ట్మెంట్ సిడబ్ల్యూసి అనుకుంటా వెళ్ళి అక్కడ మాట్లాడేటప్పుడు ఎందుకండి నిర్వాసితులకు మీరు ఇవ్వట్లేదు, కాంట్రాక్టర్స్కే అబ్జెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి మీరు 2 లక్షలు 3 లక్షలు ఎందుకు వసూలు చేస్తున్నారండి అంటే మేము ఎవరు పిలిచినా రావట్లేదు అనేవారు. ఎవరు కూడా రావట్లేదు కనుక మేము 50% మేము నింపలేకపోతున్నామని అప్పుడు ఎందుకు నింపరండి, ఎందుకు రారు, ఖచ్చితంగా అందరూ వస్తారు, మీరు ఎస్డీజీ గారు ఇక్కడ కూర్చోబెట్టండి అని చెప్పి ఇక్కడ ఎస్డీజీ గారిని కూర్చోబెట్టి లాటరీ పద్ధతి అంటే దాంట్లో పేర్లన్నీ వేసేసి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ చేర్చుకున్నారో వాళ్ళందరి పేర్లు కూడా అందులో వేసి కాంట్రాక్టర్ని పేరు తీసి వాళ్ళని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తాం. సుమారు మనం తెలియదు నాకు తెలిసి 1500 మంది వెళ్ళి ఉంటారు. అలాగే 50% సెమిట్ స్కిల్ కూడా తెచ్చాం. 50% సెమిట్ స్కిల్ వెళ్ళేవన్నేవారంటే కార్మికులు ఎవరైతే నిర్వాసిస్తున్నారో వాళ్ళకి అంత అవగాహన లేదండి, వాళ్ళు టెక్నికల్గా స్ట్రాంగ్ కాదు కనుక వాళ్ళకి సరిపోరండి. ఎందుకు సరిపోరండి మీరు పెట్టండి అంటే దానికి మళ్ళీ ఒక ఒత్తిడి తెచ్చిన తర్వాత 50% సెమిట్ స్కిల్లో పెట్టారు. కాశ్మీర్లో హిందువులపై కొనసాగుతున్న దాడులను కఠినంగా అణిచివేయాలని విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర విశాఖ మహానగర శాఖ కలెక్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కలెక్టరేట్లో సంబంధిత అధికారులకు ఒక వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా పరిషత్ ప్రతినిధి మాట్లాడారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రమూకలు చొరబడకుండా భద్రతను మరింత పటిష్టవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రమూకలకు ఆర్థిక వనరుగా మారిన మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని, దీనికి సహకరిస్తున్న వారిని ఉక్కుపాదంతో అణిచివేయాలని విజ్ఞప్తి చేశారు. దగ్గరికి మా కార్యకర్తలందరం కలిసి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి వచ్చాం. ఆ మెమరాండం దేనికి అని అంటే గత 4-5 రోజుల క్రితం కాశ్మీర్లో జరిగినటువంటి వృత్తాంతం ఏదైతే ఉన్నదో హిందూ టీచర్ల్ని పాఠశాలకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి చంపివేయడం జరిగింది. 370 ఆర్టికల్ 35 ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేయడం జరిగిన తర్వాత ఈరోజు మళ్ళీ ఉగ్రవాదం అక్కడ మళ్ళీ పొంచి ఉంది అని ఉగ్రవాదం ఇంకా తగ్గలేదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా ఉన్నది. మరి ఈరోజు ఈ భారతదేశంలో భారతీయ సనాతన ధర్మం ఆచరించే వాళ్ళు ఉండడమే ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి ప్రభుత్వాన్ని అయితే మేము కోరుతున్నాం, ఉగ్రవాదాన్ని అణిచివేయండి, అందరూ సామరస్యంగా ఉండేటట్టు చూడండి అని అంటే
केवल भारतीय सनातन धर्म विलुवल कापाड़ा की भारतीय सनातन धर्म में उड़मे तपूगा चूस्त चंपे नरकड़ों कोट्टडों अने चाला दारुण विश्व हिंदू परिषत् परिगणिस्तोंदी मर विश्व हिंदू परिषत् हिंदूल एकंकी मर अलागे इटुवंटि वाटिनि अन्नितिनी कूडा सवालुगा एदुर्कोवाल्सिनटुवंटि समय आसन्नमैंदि यावत् भारतदेशं कूडा భారతదేశంలో కూడా ఇటువంటి పరిణామాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది గనక వీటిని అన్నిటిని అరికట్టే ప్రయత్నంలో ప్రతి హిందూవు ఒక సైనికుడిలాగా ముందుకు రావాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ జంక్షన్ సమీప జిల్లా యువజన సర్వీసుల శాఖ సమావేశ మందిరంలో బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జ్ కేవీ బులికృష్ణ కల్పనా చావలా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బులికృష్ణ మాట్లాడుతూ ఆజాదీగా అమృత్ మహోత్సవంలో భాగంగా జరిగిన బాలల హక్కుల చట్టం 2005 ప్రపంచంలో బాలల సంరక్షణ కోసం చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. మన దేశంలో బాలల హక్కుల పరిరక్షణ కోసం పోక్సో చట్టం చేశారని దోషులకు బెయిల్ కూడా రాదని గుర్తు చేశారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 14-15 అధికరణ సబ్ క్లాజ్ 3 కింద మహిళలకు రిజర్వేషన్లు హక్కులు అధికారాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ నిర్వాహకులు రూపాకల రవికుమార్ కూడా పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ బాలికా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆజాదీకా అమృత మహోత్సవంలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చేపడుతున్నటువంటి చైతన్య కార్యక్రమాల్లో ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. విద్యార్థినులు అంటే బాలికల యొక్క హక్కులు వారి రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాల గురించి విద్యార్థులకు అందరికీ కూడా వివరించడం జరిగింది. దేశం పట్ల వాళ్ళలో ఉన్నటువంటి దేశభక్తిని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అందరూ కూడా బాలికల రక్షణ కోసం మనం కృషి చేయాలి. బాలికల రక్షణ కోసం ఉన్న చట్టాల పట్ల అందరికీ అవగాహన కల్పించాలి, అందరిలోనూ చైతన్యం తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ కూడా మా సంస్థ తరపున కృతజ్ఞతలు. విశాఖ అగనంపూడిలో సంచలనం సృష్టించిన పావని మృతిపై పునర్విచారణ జరిపించాలని బాలిక తల్లిదండ్రులు, రజక సంఘం నేత పార్థసారథి, పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అతన్ని కలిసి వినతిపత్రం అందజేశారు. పావని మృతి పట్ల అనేక అనుమానాలు ఉన్నాయని, భవనంపై నుండి దూకి చనిపోయిన ఆనవాళ్లు కానరావడం లేదని, హత్యగా తమకు అనుమానం ఉన్నందున ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని సిపిని కోరినట్లు వారు మీడియా ముందు తెలిపారు. మమ్మల్ని మామూలు అడిగినప్పుడు ఏడు జరిగిందంటే నిద్రలేదు, నేసినప్పుడు దాహమేతని నీతరికి పాప లేదని మేము ఎదిగాము. ఎదిగిన తర్వాత నేను పైకి వెళ్ళి చూసేటప్పటికి పక్క ఎదురైన బిల్డింగ్లోనే పాప గోడ నుంచి నెలకొన్నదని చెప్పానమ్మ. సో నేను పైన వచ్చేసరికి మా ఆవిడ మా ఏరకోడు వెళ్ళి పాపని ఎలుగుండి పాపని తీశారు. నేను అప్పటికి చచ్చిపోయి ఉంది, కూర్చొని ఉన్నాం ఇలా గోడకు చేర కూర్చొని ఉన్నది కింద చేరేస్తుంది. మా లోపలికి వెళ్ళామమ్మ, ఆ మాటలు అంతే మాకు చదువులు లేవు కాబట్టి ఆ మాటలు మాకు అర్థం అవ్వలేదు. మేడం వాళ్ళు మాకు చెప్పమని వాళ్ళకి చెప్పారు, అంతే ఏది చెప్పినా వాళ్ళకి చెప్పారు. మాకైతే ఇంక ఈ మేడమ్మ మాకు చెప్పలేదు. అది ఏంటంటే మాకు మెయిన్ అర్థం అవ్వలేదు, ఆలకించుతాను కానీ కొన్ని అర్థం అవుతుంది, కొన్ని అర్థం అవ్వలేదు. ఇంగ్లీష్లో మాట్లాడి మన తెలుగులో కొన్ని చెప్తారు కానీ ఏదైనా కొన్ని అర్థం అవ్వని మేడమ్మ చెప్పారు. వాళ్ళకి మీరు చెప్పండి మేము అంత ఇది చేయలేమని. ఇంకేటి చూస్తుంది సార్, మామూలు పడిపోయింది అయితే కాదు, ఏదైనా మా పాపని అన్నీ ఇంకా చంపేశారు. ఆ బ్యాచులర్ ఉన్నారు అప్పుడు ఆ ఏడుపులోను ఆ బాధల్లోనూ మేము అంత దీనికి చెప్పలేకపోయినాం కానీ ఆ ఏదైనా మా పాపని చంపేశారు, అన్యాయం జరిగింది, న్యాయం చెయ్యాలండి. మా పాప మటుకు అనడదా కాదు, అన్ని రిపోర్ట్లు తప్పుకు వచ్చేసావి. మా పాప అనడా కాదు, అన్యం ఎంత అన్యాయం అయిపోయింది, మా పాప న్యాయం జరగాలి, న్యాయం కావాలి. వాళ్ళే చంపేశారు, వాళ్ళకి ఉరిశిక్ష కావాలి, వాళ్ళకి ఉరిశిక్ష కావాలి. అయిపోయినంత అయిపోయింది, ఉరిశిక్ష కావాలి, ఉరిశిక్ష మటు కావాలి. వాళ్ళు బ్యాచులర్లు,
గవర్నమెంట్ న్యాయం చేయండి అందరి పాత్ర ఉంది ఒక్కడైతే అలా చేయరండి ఎక్కడ ఉన్నామంటే అవి పై నుంచి కిందకే పడిపోయి ఉన్నాయని చెప్తారు అవి అయితే కాదు మనిషి పై ఆరో పోర్ నుంచి కిందకి పడిపోయింది అంటే మనిషి ఎలా ఉంటది ఇలా ఉంటది పై నుంచి పడిపోతే బొమ్మలనే పడొచ్చు తిరగలనే పడొచ్చు లేకపోతే అడ్డగైనా పడొచ్చు చెయ్యి నెరగొచ్చు తల మీద పడిపోయి బిడ్డన రావచ్చు అవి ఏవి రాకంటేమో ఈ మేడంలు అంటారు అది పై నుంచి దర్యాప్తు ఏదైతే ప్రాథమిక విచారణ జరిపి గత 4-5 రోజుల నుంచి మీడియాలో గాని లేకపోతే డిపార్ట్మెంట్ల వాళ్ళు గాని ఇచ్చిన స్టేట్మెంట్స్ ను ఆధారం చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా రజకులైతే గనక ఖచ్చితంగా ఒక ఆందోళనలో ఉన్నారు ఏది మీడియా గాని లేకపోతే డిపార్ట్మెంట్ గాని వీళ్ళంతా తప్పుదోవ పట్టిస్తున్నారు కేవలం అగ్రకుల కమ్యూనిటీ కాదనే ఉద్దేశంతో తప్పుదోవ పట్టిస్తున్నారు దీని మీద సంపూర్తి విచారణ చేయాలనే కాన్సెప్ట్ తో మేము ఈ రోజు వచ్చి సిపి గారిని కలవడం జరిగింది దానికి సిపి గారు కూడా క్లియర్ గా చెప్పాం ఆ రోజు జరిగిన సంఘటన ఇలా జరిగింది తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇలా జరిగింది కానీ మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ లో పూర్తి స్థాయిలో మాకు ఎటువంటి న్యాయం జరగలేదని యావత్ రజక జాతికి అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ తిరిగి దీన్ని సంపూర్తిగా విచారణ చేసి నిజ నిర్ధారణ బయటికి తీసుకురావాలని చెప్పే ఆలోచనలో మేము ఈరోజు సిపి గారిని కలవడం జరిగింది దాని మీద సిపి గారు ఎస్ మేమైతే 100% జెన్యూన్ గానే మేము రిపోర్ట్ చేశామని చెప్పారు వాళ్ళు కాకపోతే మీరు ఏదైనా ఎంక్వైరీ మెజిస్ట్రియల్ ఎంక్వైరీ లేదా సిబిఐ ఎంక్వైరీ కావాలంటే మీరు డిమాండ్ చేసుకోండి మేము రాసేస్తామని చెప్పారు అది ఫైనల్గా జరిగింది ఇది కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం తూతు మంత్రంగా సాగింది ఉదయం 11:30 గంటలకు కలెక్టర్ జాయింట్ కలెక్టర్లు అందుబాటులో లేకపోవడంతో డిఆర్ఓ డిఎస్ఓ స్థాయి అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు వారి పరిధిలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించారు జిల్లా కలెక్టర్ జేసీ స్థాయి అధికారులు అందుబాటులో లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు నిరాశకు లోనయ్యారు వానప్రస్థ వృద్ధాశ్రమ సంస్థ 11 వసంతంలోనికి అడుగుపెట్టిన సందర్భంగా పట్టాభిరెడ్డి తోట దాసంజనయ్య స్వామి గుడి వృద్ధాశ్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు రొబ్బి శ్రీనివాస్ పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమానికి విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మ నందేంద్ర సరస్వతి స్వామి విచ్చేసి వృద్ధులకు మహిళలకు దుప్పట్లు బట్టలు పండ్లు పంపిణీ చేశారు ఆశ్రమ సేవా కార్యక్రమాలను కొనియాడారు ట్రస్ట్ నిర్వాహకుడు రొబ్బి శ్రీనివాస్ సేవా కార్యక్రమాలను వివరించారు ఒక గొప్ప సేవా కేంద్రంగా వానప్రస్థ వృద్ధాశ్రమం అనేది చాలా ప్రఖ్యాతి గాంచింది పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు 10 సంవత్సరాల పూర్వం ఈ వానప్రస్థ వృద్ధాశ్రమం అనేది వారి ద్వారా ప్రారంభమైంది ఈరోజు 10 వసంతాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ వానప్రస్థ వృద్ధాశ్రమం అనేది చాలా గొప్ప సేవా కేంద్రంగా మలచబడడం అనేది చాలా గొప్ప విషయము విశాఖ నగరం అంటే ఒక సేవా కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఒక గొప్ప ప్రణాళికతో రొబ్బి శ్రీనివాస్ గారు ఈ వానప్రస్థ వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు వారు సహకరించడము వారి సేవా నిరతిని చాటి చెప్పడం అనేది చాలా గొప్ప విషయము వారు పీఠానికి ఎన్నో సంవత్సరాలుగా వారు పీఠాన్ని ట్రస్టీగా ఉన్నారు వారు ఇంకా గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు చేయాలని దానికి భగవంతుని యొక్క ఆశీస్సులు గురువుల యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మేము మనసారా ప్రార్థిస్తూ ఈ కేంద్రము
సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ధర్మ మార్గం వైపు భక్తి మార్గం వైపు నడిపించాలని భక్తి ధర్మము అంటే కేవలము యజ్ఞ యాగాదులు పూజలే కాకుండా ప్రతి ఒక్కరికి ప్రేమని ఆప్యాయతని అలాగే మన సనాతన ధర్మంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా మన సేవా నిరతిని చాటి చెప్పాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆ సేవా నిరతి ఇంకా మునుముందు మెండుగా ఉండాలని భగవంతుని యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని నివాస్ గారిని ఆ అమ్మవారి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు 66వ జయంతి ద్వారకా నగరంలోని బస్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న గుడివాడ సర్కిల్ ఆయన విగ్రహం వద్ద జరిగింది. మంత్రి ముత్తశెట్టి శ్రీనివాసరావు పలువురు ప్రముఖులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గుడివాడ గురునాథరావు విలక్షణ రాజకీయ నాయకుడని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గుర్తు చేశారు. గుడివాడ జయంతి సందర్భంగా ద్వారకా బస్ కాంప్లెక్స్ వద్ద ఉన్న గురునాథరావు విగ్రహానికి నగర ప్రముఖులతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గురునాథరావు లాంటి రాజకీయ నాయకులు అరుదని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉంటూ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసి ఈ ప్రాంత ప్రజల హృదయాలలో తనదైన ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు. గురునాథరావు తనయుడు ఎమ్మెల్యే అమర్నాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో ద్రోణంరాజు సత్యనారాయణలతో కలిసి ఆయన వివిధ హోదాల్లో ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంత అభివృద్దికి జిల్లా అభివృద్దికి ఆయన ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. తండ్రి ఆశయ సాధన కోసం ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులతో కలిసి పనిచేస్తానని తెలిపారు. ఆయన की ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. గురునాథరావు లాంటి రాజకీయ నాయకులు చాలా అరుదుగా ఉంటారు. ఆయన ఒక విలక్షణమైనటువంటి రాజకీయ నాయకులు. రాజకీయాల్లో గెలుపోటంతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం మరి ప్రజల కోసమే జీవించిన వ్యక్తి. వారు మన దూరం కావడం జరిగిపోతుంది. జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పట్ల పూర్తి అవగాహన మరి అన్ని నియోజకవర్గాలతో పరిచయాలు మరి అందరూ పార్టీలు అతీతంగా అభిమానించే వ్యక్తి అయి మరలాంటి వ్యక్తి భౌతికంగా మనకు దూరమైన ఎవరికి భయపడేటటువంటి మనస్తత్వం కాదండి. నాకు ఆయనలో నచ్చిన లక్షణం పోయినది. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఎంత పెద్ద నాయకులైనా మరి ఏదన్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం దానివల్ల ఆయనకి కొంత రాజకీయంగా ఇబ్బంది కలిగినా ఎక్కడ కూడా నిన్ను చూపేటటువంటి మనస్తత్వం ఆయన కాదు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారి 66వ జయంతి సందర్భంగా నాన్నగారి గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి విషయాలు ఏం లేవు. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలిసినటువంటివి. ఈ ప్రాంతంలో ప్రాంత అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి ఆయన శాసనసభ్యులుగా జిల్లా మంత్రిగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులుగా చిన్న వయసులోనే అనేక పదవులు అలంకరించి మన ప్రాంతానికి చేసినటువంటి సేవల గురించి పెదలు ద్రోణరాజు గారితో కలిసి అనేక మన ప్రాంత అభివృద్ధి కోసం మరి ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఈ ప్రాంతంలో ఆయన చేసినటువంటి కృషి అలాగే పెదలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసినటువంటి సందర్భాలు 2001లో ఆయన అకాల మరణం చెందిన తర్వాత దాదాపు నేటికి 20 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి తరుణంలో నేటికి కూడా నాన్నగారితో ఉన్నటువంటి శ్రేయోభిలాషులు అభిమానులు ఆయన నమ్మినటువంటి సన్నిహితులు అందరూ కూడా నన్ను చేరదీసి ఈరోజు మళ్ళీ కుటుంబానికి ఒక అవకాశం కల్పించి ఈరోజు శాసనసభ్యుడిగా నన్ను గెలిపించినటువంటి అనకాపల్లి ప్రజలు ఈరోజు అందరూ కూడా కలిసికట్టుగా మళ్ళీ నాన్నగారి తాలూకు ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా కలిసి ఏది చేసినా ఏ పదవిలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా పదవి ఉన్నా లేకపోయినా అధికారం ఉన్నా లేకపోయినా ప్రాంత ప్రజల కోసం కష్టపడి పనిచేయాల్సినటువంటి ఒక సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా నేర్పించినటువంటి నా తండ్రి గురునాథరావు గారి తాలూకా ఆశయాల కోసం కలిసి పనిచేస్తామని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల ఈరోజు ఈ స్థాయిలో మళ్ళీ ఈ అవకాశం వచ్చి మళ్ళీ కుటుంబం తాలూకా పేరుని నిలబెట్టేటువంటి విధంగా ఒక అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు. పూర్ణ మార్కెట్ సమీపంలో కొలువైయున్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా శ్రీ అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
35వ వార్డు కార్పొరేటర్ విల్లూరు భాస్కర్రావు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్తో కలిసి ఆయన మాట్లాడారు. కోవిడ్ నిబంధనలకు లోబడి ఆలయ నిర్వాహకులు భక్తులకు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి దర్శనానికి అనుమతి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి అవతార పూజ విశేషాలను ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ వివరించారు. శ్రీ 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 దుర్గాలమ్మ అమ్మవారి దేవీ శరణవరాత్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందండి. అది ఈ నెల 7 నుంచి 14వ తారీఖు వరకు కూడా అంటే 15వ తారీఖు దసరా అంతవరకు కూడా ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నవరాత్రుల్లో రోజుకొకరో అలంకారం చొప్పున అమ్మవారికి విజయవాడ దుర్గామ్మవారికి ఏ విధంగా అయితే అలంకారాలు వేస్తారో ఇక్కడ కూడా అదే రకంగా అలంకారాలు వేసి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుందండి. ఈ నవరాత్రుల సందర్భంగా దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి భవానీమాలలు ధరించి ఇక్కడ అమ్మవారికి పూజలు చేసుకోవడం జరుగుతుంది. వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. శరణ నవరాత్రి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతి ఒక్కరికి కూడా శరణ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా ఉత్తరాంధ్ర ఇలవేల్పు మా దక్షిణ నియోజకవర్గం మొత్తం మీద సుమారు నాకు తెలిసి 30 సంవత్సరాల కిందట అమ్మవారి తాలూకా టెంపుల్ ఇక్కడ పునర్నిర్మాణం జరిగి అమ్మవారిని ఆరాధించడం మా చుట్టుపక్కల ఉన్న ప్రాంత వాసులందరూ కూడా మొదలుపెట్టారు. అమ్మవారిని ఆరాధించిన తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరువు కాటకాలు అన్నది లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సిరి సంపదలతో సుభిక్షంగా ఆ రోజు విజయవాడ అమ్మవారు కనకదార వర్షం ఏ విధంగా అయితే విజయవాడపై కురిపించి ఆ విజయవాడ ప్రాంతంలో ఉన్న వాస్తవులు అందరినీ కూడా కనక వర్షం కురిపించి ఏ విధంగా అయితే సుభిక్షంగా అమ్మవారి తాలూకా సిరులు కురిపించారో అమ్మవారి తాలూకా ఆశీర్వాదం ఇప్పించారో అదేవిధంగా అలాగే కావుడు భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తరించి అమ్మవారి తాలూకా తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి తాలూకా కృపకు పాత్రులు కాగలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున వేడుకుంటున్నాను. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అందాల ఋషికొండ బీచ్ ను మరింత పరిశుభ్రంగా ఉంచాలి, మంత్రి ముత్తంశెట్టి పిలుపు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు తక్షణం న్యాయం చేయాలి, నిర్వాసితుల సంఘం డిమాండ్. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉగ్ర మోకల చొరబాటును నియంత్రించాలి, విశ్వ హిందూ పరిషత్ డిమాండ్. బాలల సంరక్షణ చట్టాలపై అవగాహన తప్పనిసరి, సీనియర్ సివిల్ జడ్జి బులికృష్ణ. పావని మృతి కేసుపై పునర్విచారణ జరిపించాలి, పోలీస్ కమిషనర్కు బాధిత తల్లిదండ్రులు విజ్ఞప్తి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.